పక్క జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం కొత్తకోటలో షర్మిల మాట్లాడుతున్నారు. ఇక్కడ లైవ్ చూద్దాం. మన రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు బ్యాంకు ముఖం చూసి ఎరుగని మహిళలు కూడా బ్యాంకు వరకు వెళ్లి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. ఇక విద్యార్థుల కోసం అయితే రాజశేఖర రెడ్డి గారు నిజంగానే ఒక తండ్రిలాగా ఆలోచన చేశారు. పేదరికమైన ఊపి నుంచి కుటుంబాలు బయటపడాలి అంటే చదువు ఒక్కటే మార్గమని, ప్రతి కుటుంబంలోనూ పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేసే బిడ్డలు ఉండాలని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి అని రాజశేఖర రెడ్డి గారు భరోసా కల్పించారు. కనుకనే రాజశేఖర రెడ్డి గారి హయాంలో లక్షల మంది విద్యార్థులు గొప్ప చదువులు చదువుకొని గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పేదవారు కూడా వైద్యానికి అర్హుడే అని, పేదవారికి కూడా గొప్ప వైద్యం ఉచితంగా అందాలని కలలు కన్నాడు. ఆరోగ్యశ్రీ ద్వారా మన రాష్ట్రంలో లక్షల కొద్ది ప్రజలు ఉచితంగా లక్షల విలువ చేసే వైద్యాన్ని పొందారు. కూలి 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 104 అయితేనేమి, అభయ హస్తం అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, అద్భుతంగా చేసి చూపించారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కేంద్ర ప్రభుత్వము 47 లక్షలు దేశమంతా కట్టి చూపిస్తే రాజశేఖర రెడ్డి గారు ఒక్క మన రాష్ట్రంలోనే 47 లక్షలు ఇల్లు కట్టి చూపించారు. చంద్రబాబు గారి హయాంలో 16 లక్షలు పెన్షన్ ఇస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో 71 లక్ష మందికి పెన్షన్ ఇచ్చారు. అంత పెద్ద మనసు రాజశేఖర రెడ్డి గారి. రాజశేఖర రెడ్డి గారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా ఏ ఒక్క రోజు ఏ ఒక్క ఛార్జీ పెంచాలనుకోలేదు, పెంచలేదు. రాజశేఖర రెడ్డి గారికి తెలుసు, నేను ఒక రూపాయి భారము ఒక ఛార్జీ దేని మీదైనా పెంచితే ఆ భారము పేదవాళ్ళ మీద పడుతుంది, నా అక్క చెల్లెల మీద పడుతుంది, అది నాకు ఇష్టం లేదని వాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలమే 305 రూపాయలు ఉన్న గ్యాస్ ధర కనీసం 306 రూపాయలు కూడా కాలేదు. ఎరువుల ధరలు పెరగలేదు, విత్తనాల ధరలు పెరగలేదు, ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదు, మున్సిపల్ ఛార్జీలు పెరగలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో 1 రూపాయి కరెంటు ఛార్జీ పెంచాలని ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పలేదు. ఏ ఛార్జీ పెంచకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇప్పుడు ఆ కాలము చల్లిపోయింది. ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈ కిరణ్ సర్కార్ లో రైతులకి భరోసా లేదు, రైతులకి నీళ్లు లేదు, 7 గంటలు ఉచిత విద్యుత్ లేదు, మద్దతు ధర లేదు. ప్రొద్దున చెరుకు రైతులు కనిపించారు, అమ్మా నేను ఆడున్నప్పుడు రోడ్డు బాగుండే తల్లి, ఇప్పుడు రోడ్డు తగ్గిపోయింది, ఆడుకునే నాదుడే లేరమ్మా అని బాధపడ్డారు. ఒక చెరుకు రైతులే కాదు, ఏ పంట తీసుకున్నా కూడా, ఏ రైతులు తీసుకున్నా కూడా ప్రతి రైతు అమ్మ ప్రతి పంటలోనూ నష్టం వచ్చిందమ్మా, అప్పులు పోలైపోయామమ్మా అని ప్రతి రైతు చెబుతూనే ఉన్నారు. ఈ ప్రభుత్వం రైతుల్ని గాలి పగిలేసి మీ కర్మ మీది అని వదిలేసి చాలా కాలం అయిపోయింది. ఇక మహిళలు పేదలు అయితే అల్లాడిపోతున్నారు, అమ్మా ఉప్పు పప్పు నూనె చక్కెర కెరోసిన్ ఏది పెట్టుకున్నా అమ్మా బగ్గుమంటున్నాయమ్మా రేట్లు, ఏది కొనేటట్టు లేదు తల్లి, 3 ఫీట్ల ఇంటి కొనడం లేదమ్మా అని ప్రతి మహిళ అంటూనే ఉంది. ఈ సర్కారులో ఎరువుల ధరలు పెరిగాయి 300 నుంచి 800%, ఆర్టీసీ ధరలు 3 సార్లు పెరిగాయి, గ్యాస్ సిలిండర్ 305 రూపాయల నుంచి 440 రూపాయలు అయింది, అది కూడా సబ్సిడీ ఉంటేనే. సబ్సిడీ లేకపోతే ఒక్క గ్యాస్ సిలిండర్ కొనాలంటే 1000 రూపాయలు పెట్టాలి. మున్సిపల్ ట్యాక్సీలు వాట్ ట్యాక్సీలు అన్ని పెరిగాయి. ఇక కరెంట్ బిల్ అయితే ఎవరికి వచ్చినా ఎవరు చూసినా బిల్లు చూస్తే అలా ఉండే
సొంత మామని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు గారు. బాబు ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్టీఆర్ గారిని వెళ్ళేశాడు చంద్రబాబు గారు. ఆయన మీద చెప్పు వేయించాడు చంద్రబాబు గారు. తీవ్రంగా అవమానించాడు చంద్రబాబు గారు. ఆయన మరణానికి కూడా కారణమయ్యాడు చంద్రబాబు గారు. ఇంత చేసి అధికారం చేజించుకొని ఏం చేశారని చూస్తే వ్యవసాయం దండగా అన్నాడు. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుంది అన్నాడు. ప్రజల డైలీ ఉచితంగా ఇవ్వకూడదు అన్నాడు. విద్యార్థులు వచ్చి మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి ముఖ్యమంత్రి గారు అంటే వారు లాఠీలతో పట్టించారు. స్కాలర్షిప్లు కాదు కదా, కనీస మెస్ ఛార్జీలు కూడా ఇవ్వలేదు చంద్రబాబు గారు. 145 రూపాయలు ఉన్న గ్యాస్ ధరని 305 రూపాయలు చేసింది చంద్రబాబు గారు. 50 రూపాయలు ఉన్న హార్స్ పవర్ ని 625 రూపాయలు చేసింది చంద్రబాబు గారు. ప్రతి ఒక్కరు నడ్డి నడిచాడు చంద్రబాబు గారు. రైతులనైతే పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పేదల్ని రైతుల్ని అసలు మనుషులుగా కాదు కదా పురుగుల్లో చూశాడు చంద్రబాబు గారు. ఇంత చేసి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు అంటారు నాకు అధికారం ఇస్తే మన రాష్ట్రాన్ని కాదు మన దేశాన్ని కూడా గాడిలో పెట్టానని చెప్తున్నాడు చంద్రబాబు గారు. ఒక సామెత ఉంది, తేనుకు పెద్దనిస్తే అంత గొరగేసిందంట. చంద్రబాబు గారికి అధికారం ఇస్తే ఇక మన రాష్ట్రం కట్టి అదే ఒకటే. ఇలాంటి చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయి జగనన్న మీద కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి సిబిఐ న్యూస్ కలిపి జగనన్నని జైలు పాలు చేశారు. కానీ వీళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా ఎంత నీచమైన రాజకీయాలు చేసినా దేవుడనే వాడున్నాడు. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన ఆయన నిలబడతాడన్నది కూడా అంతే నిజం. అందుకే జగనన్న ఈ రోజు వరకు ధైర్యంగా ఉన్నాడు. బోధలో ఉన్న సింహము సింహమే. ఒకరోజు త్వరలోనే వస్తుంది, ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న రాజన్న కలని జగనన్న నెరవేరుస్తాడు. ప్రతి విద్యార్థి పెద్ద చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేయాలి అన్న రాజన్న కలని జగనన్న నెరవేరుస్తాడు. ప్రతి ఒక్కరికి పక్క ఇల్లు ఉండాలి, గుడిసెలు మన రాష్ట్రంలో ఉండనే ఉండకూడదు అన్న రాజన్న కలని జగనన్న నెరవేరుస్తాడు. రైతు పండించిన పంటకి నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా అవసరమైతే అది ప్రభుత్వమే కొనుక్కునేలా 3000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. ఈసారి వచ్చే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రైతులకి మహిళలకి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. వైఎస్ఆర్ అమ్మఒడి అనే పథకం ద్వారా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన అక్క చెల్లెలు వారి బిడ్డలు చదివించుకోవడం కోసము ఇద్దరు బిడ్డలకు చొప్పున ఒక్కొక్కరికి 10వ తరగతి వరకు ప్రతి నెల 500 రూపాయలు అంటే సంవత్సరానికి 6000 రూపాయలు నేరుగా అమ్మకాలతోనే పడుతుంది. ఇంటరైతే 700 రూపాయలు అంటే సంవత్సరానికి 8400 రూపాయలు నేరుగా అమ్మకాలతో పడుతుంది. డిగ్రీ అయితే ఒక్కొక్క పిల్లడికి 1000 రూపాయలు ప్రతి నెల అంటే సంవత్సరానికి 12000 రూపాయలు నేరుగా అమ్మకాలతోనే పడుతుంది. ప్రతి తల్లి గర్వంగా నా బిడ్డను నేనే చదివించుకుంటున్నాను అని చెప్పుకునే రోజు వస్తుంది. మన రాష్ట్రాలు మన రాష్ట్రము మన గ్రామాలు మన కుటుంబాలు బాగుపడే రోజు ఎంతో దూరంలో లేదు. మీరందరూ ఈ దొంగ తెలుగుదేశం పార్టీకి ఈ దొంగ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పిన రోజున జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యము తప్పకుండా వస్తుంది. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఇంకొన్ని రోజుల్లో ఇంకొన్ని నెలల్లో ఇంకొన్ని నెలల్లో జనరల్ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా తెలుగుదేశంకి కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను మీరు ఆశీర్వదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను మీరు గెలిపించినప్పుడు సువర్ణయుగము మళ్లీ వస్తుంది. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మాతో కలిసి కదం తొక్కాలని మా ప్రార్థన. మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకుని వచ్చినందుకు అమ్మా మీకు అండగానే ఉన్నామా అని మీరు చెబుతున్నందుకు మీ ప్రేమ